ప్రదేశ్ ప్రజలందరికీ నా మనస్ఫూర్తి నమస్కారములు. ఒక బిడ్డకి మనసు బాగోనప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అందుకే నాకు ఎమ్మటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వాదం నా బాధలు చెప్పుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడని నేను కోరింది ఒకటే, మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని, ఆయనకి మనోధైర్యం మరియు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ, మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను. అది మీ మీ హక్కు కూడా. సో జై దుర్గా దేవి, జై హింద్, జై అమరావతి. కామన్ సెన్స్ కొట్టలేదానికి డీటెయిల్ చేయమని ఆర్డర్ ఇస్తాడు, కాగితం తీసుకురా. ఆయన ఇదే ఫోన్లో మాట్లాడుతున్నాడు, కొట్టండి ఫోన్, కొట్టండి డిహెచ్ ఫోన్, డిహెచ్ ఇక్కడ ఫోన్ కొట్టండి, డిహెచ్ నేను మాట్లాడు, డిహెచ్ నేను తమాషా ఆడతాను, వాట్ మెసేజ్ డీటెయిల్. నా రక్షణ అవసరం లేదు, మనం చూసా మీరే దగ్గరుండి రాలేంచారు. నేను చూశాను సార్ భీమవరంలో మీ డిపార్ట్మెంట్ హెడ్ సార్, మీలాంటి వాళ్ళనే పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురు గాయాలు తగిలాయి, వాళ్ళు ఒక్కరిని మీరు అరెస్ట్ చేయాలి, మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా వాలంటీర్స్ లేని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఐఎమ్ రైట్ టు, ఐఎమ్ నాట్ యూ టు క్రియేట్ లా అని అడుగుతాను, ఐ గివ్ ఇట్ ఇన్ రైటింగ్, ప్లీజ్ లెట్ మీ, ఐఎమ్ అ సన్, సో లెట్ మీ గో, ఐఎమ్ అ సన్, నో నో నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఐ హావ్ రైట్ టు గో. ఎవరు చెప్పాడు లేదని, ఎవరు చెప్పాడు లాంగ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది, అర్ధరాత్రి వచ్చి అందరిని హౌస్ అరెస్ట్ చేశారు, ఎవరు లేరు ఇక్కడ, నాయకుడు ఒక్కరు లేడు, కత్తులు పట్టుకుని మేము లేము, రాళ్ళు పట్టుకుని లేము, లాఠీలు పట్టుకొచ్చింది మీరు, ఎస్ లాఠీ, అది లాఠీని తెచ్చారు సార్, ఎక్కడున్నాయి సార్, నడవండి ప్లీజ్ రాజుగారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, గణేష్ గారు ప్లీజ్ మూవ్. హలో అవుతారా వైఘాట్కి వీఐపీ కింద కూర్చోవాలి సార్, పిలవండి సార్, పిలిచిన ఏ బాబు ఏం చేయాలి. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రులు అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరీ జైల్లో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు, వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే, చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి అలా చేసేవాళ్ళు ఈ రోజున వాళ్ళ నాయకులు ఈ రోజున ప్రెస్ మీట్ ఏదో చూస్తూ ఉంటే, అంటే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగించినా వారి వైసీపీ పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. మాకు అర్థం కాంది, అసలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా, ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి? అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఈ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి నాయకులు కానీ, ఆయన అనుచర వర్గం కానీ, ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు. అది అది ప్రజాస్వామ్యంలో అది భాగం. అది వాళ్ళని రోడ్లో నుంచి ఇళ్లలోంచి బయటికి రాకూడదు అనుకుంటే ఎట్లా? ఇది ఎలా ఉందంటే, మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైళ్ళల్లో మగ్గిపోవచ్చు, కానీ మీకేమో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుంది. అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుగా ఇంట్లోంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది. నా తరఫున
ఆయన అత్యంత దీని నుంచి బయటపడాలని చెప్పేసి వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. 16 నెలలు జైల్లో చెప్పకూడదన్న సీఎం జగన్మోహన్ రెడ్డి తన చిరకాల వాంచ కనీసం 16 నిమిషాలైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడదామన్న అత్యుత్సాహం ఈ రోజు ప్రదర్శించడం చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి సైకోక ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పు. 4.5 ఏళ్లుగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిందే కాకుండా చంద్రబాబు నాయుడు గారి లాంటి నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మీద ఒక విజయనడ నాయకుడి మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా 18 నెలల క్రితం పెట్టిన కేసును ఈ రోజు బయటకు తీసుకొచ్చి కావాలని అరెస్టు చూపించి ఇక్కడ సిఐడి పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తా ఉంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర దాసోహం అయిపోయిందా? ఈ రోజు అంటే వ్యవస్థల మీద పట్టు లేకపోయిన పరిస్థితి ఈ రోజు పోలీసు వ్యవస్థకుందా? చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రులు అరెస్ట్ చేయడానికి ఆయన ఏమైనా నక్సలేటా అండి, మిలిటెంటా, లేకపోతే వాళ్ళ బాబాయ్ని ఏమైనా హత్య చేసిన హంతకుడా, లేకపోతే ఆర్థిక ఉగ్రవాదా, లేకపోతే ఇతను లాగా సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బులు దొబ్బేసినాడు అనుకుంటున్నాను. అంటే ఇలాంటి అది ఏమీ లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజయనున్న నాయకుడిని ఆయన యాత్రలు చేస్తా ఉంటే ఈరోజు భవిష్యత్ గ్యారంటీ పథకంలో భాగంగా ఈరోజు పర్యటనలు చేస్తూ ప్రజలకు ఒక భరోసా ఇస్తూ ఉంటే అది చూడలేక వారవలేక అర్ధరాత్రుల పూట వెళ్లి అతన్ని బస్ దగ్గరికి వెళ్లి మొహరించి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నదండి. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఏది నిరూపించుకోలేక ఆఖరికి ఇళ్లలో కూర్చున్నారు అందరూ కూడా. ఆఖరికి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా చెప్పాను కదా, అతగాడు 16 నెలలు జైల్లో చెప్పుకొడుతున్నాడని కనీసం 16 నిమిషాలైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలని అత్యుత్సాహం ఈరోజు ప్రదర్శించడం చూస్తా ఉంటే అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉన్నాం. ఈరోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయడం, ఉదయం 5 గంటలకు వచ్చి ఇళ్ల దగ్గరకు వచ్చి హౌస్ అరెస్ట్ మొత్తం అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం, రాష్ట వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి నాయకత్వం వరకు కూడా మీరందరూ అరెస్టులు చూపించి ఈరోజు మీరు ఏమి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు?